ఉష హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు మరి హోమియోపతి మెడిసిన్ ఒక మెడిసిన్ని సెలెక్ట్ చేసిన తరువాత మరి ఆ మెడిసిన్ని ఏ విధంగా వాడాలి అనేటటువంటి హౌ టు టేక్ ది డోసేజ్ని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం మీద చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మరి ఆ డోసేజ్ ఏ విధంగా తీసుకోవాలి? ఒక మెడిసిన్ మనం పర్టికులర్గా ఒక వీడియో చూసాము యూట్యూబ్లో, ఒక మన డిసీజ్ గురించి ఒక వీడియో చూడడం జరిగింది. మరి ఆ రెమెడీ మనకు ఉపయోగపడుతుంది అని ఒక అవగాహనకి వచ్చాము. మరి ఆ మెడిసిన్ ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా డోసేజ్ తీసుకుంటే మన డిసీజు తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డోసేజ్ని ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చిద్దాము. ముఖ్యంగా ఒక మెడిసిన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లైకోపోడియం. ఈ లైకోపోడియం అనేటటువంటి మెడిసిన్ మనకు ఉపయోగపడుతుంది ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించో, లేదంటే ఈ అంగస్తంభన గురించి, ఈ సెక్షువల్ వీక్నెస్ గురించో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఒక యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేశారు, మరి మీ మెడిసిన్ ఒక ఆన్లైన్లో మీరు సెర్చ్ చేశారు, మీ మెడిసిన్ లైకోపోడియం అని మీరు ఒక అవగాహనకు వచ్చారు. మరి ఆ మెడిసిన్ ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ముఖ్యంగా ఈ హోమియోపతి మెడిసిన్ ఈ డోసేజ్ విషయంలో డోసేజ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీరు కరెక్ట్ మెడిసిన్ మీరు చూజ్ చేసుకున్నారు, కానీ డోసేజ్ అనేది మీరు కరెక్ట్గా చూజ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా అది మీకు నష్టాన్ని జరిగించేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. మరి ఒక మెడిసిన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు లైకోపోడియంని, ఆ మెడిసిన్ తర్వాత దాన్ని పొటెన్సీ సెలెక్ట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పొటెన్సీ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం? 30 పొటెన్సియా, 200 పొటెన్సియా, లేదంటే 1M పొటెన్సియా, లేదంటే అది మదర్ టించర్ ఫామ్లో వాడాలా ఆ మెడిసిన్ అని ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే, మీ డిసీజ్ కనుక ఫిజికల్ లెవెల్లో ఉన్నప్పుడు, అంటే భౌతికంగా పూర్తిగా భౌతికంగా ఉంది, మరి ఎక్కువ సింప్టమ్స్ మీకు లేవు, 1 or 2 సింప్టమ్స్ మాత్రమే మీకు ఆ డిసీజ్లో కనిపిస్తూ ఉన్నాయి, ఆ మెడిసిన్కి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయంటే మరి ఆ మెడిసిన్ని మదర్ టించర్ ఫామ్లో వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మదర్ టించర్ ఫామ్లో వాడేటప్పుడు ఎక్కువ 2 మినీ డ్రాప్స్, 10 చుక్కలు, 20 చుక్కలు తీసుకోవడం అనేది చేయకూడదు. 2 చుక్కలు లేదంటే 4 చుక్కలు, మ్యాక్సిమం ఒక 6 డ్రాప్స్ ఒక కప్ ఆఫ్ వాటర్లో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ఆ విధంగా ఒక మదర్ టించర్ ఫామ్లో కనుక మీరు మెడిసిన్ని సెలెక్ట్ చేసినట్లయితే మరి దాన్ని ఒక 10 డేస్ వాడి చూడండి. ఆ విధంగా ఉదయం సాయంత్రము మరి ఆహారానికి ఒక అరగంట గ్యాప్లో తీసుకోవాలి. ఆ విధంగా మరి ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుందని చెప్పాలి. మరి ఒక 10 డేస్ తీసుకున్న తర్వాత మీకు కనుక రిజల్ట్ కనిపిస్తూ ఉంటే ఇంకొక 10 డేస్ వరకు మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయండి. మ్యాక్సిమం ఒక 1 మంత్ వరకు అలా మదర్ టీచర్ని వాడవచ్చు. మరి 1 మంత్లో మీకు మ్యాక్సిమం రిజల్ట్ అనేది యూ కెన్ అప్టైన్. మరి తర్వాత 1 మంత్ తర్వాత దాన్ని స్టాప్ చేయటము మంచిది. మరి ప్రాబ్లం మరలా రిపీట్ అవుతుంటే మరలా ఇంకొక 10 డేస్ 15 డేస్ మరలా వాడండి. మరలా ప్రాబ్లం ఇంకా రిపీట్ అవుతూ ఉంటే మరి మదర్ టీచర్ని వదిలేసి కొంచెం ఆ పొటెన్సీని పెంచడం అనేది చేయాలి. మరి ఎక్కువగా డిసీజెస్లో మనం ఈ 30 పొటెన్సీ లేదంటే 200 పొటెన్సీ యావరేజ్ ఇన్ జనరల్ ఎక్కువగా వాడటం అనేది చాలా కేసుల్లో కూడా ఇన్ జనరల్గా 30 లేదంటే 200 వాడటం జరుగుతుంది. మదర్ టీచర్స్ అనేది రేర్గా వాడటం జరుగుతుంది. మరి ఈ మదర్ టీచర్స్ అనేది చాలా కేసుల్లో ఈ సపోర్టింగ్గా మాత్రమే వాడటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం వాడేది 30 లేదంటే 200 పొటెన్సీలే, మరి 1M కూడా చాలా రేర్గా వాడటం జరుగుతుంది. మీరు పర్టికులర్గా ఒక డిసీజ్ గురించి మీకు ఒక మెడిసిన్ని సెలెక్ట్ చేశారు, మరి అది 30 పొటెన్సీలో వాడాలని మీరు నిర్ణయించుకున్నారు, మరి ఆ 30 పొటెన్సీని ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ఈ 30 పొటెన్సీని జస్ట్ ఒక 2 పిల్స్ తీసుకోండి, 30 సైజ్ పిల్స్, 30 పొటెన్సీ పిల్స్ సైజ్ కూడా 30, దాన్ని ఒక జస్ట్ ఒక 2 పిల్స్ తీసుకోండి. మీరు ఈ 2 పిల్స్ తీసుకొని 4 మీద వేసి చప్పరించండి. 4 మీద వేసి చప్పరించిన తర్వాత ఒక 10 డేస్ వెయిట్ చేయండి. 10 డేస్ అట్లీస్ట్ ఒక మీరు వెయిట్ చేయగలిగితే, అది అక్యూట్ డిసీజ్ అనుకోండి, జస్ట్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి అది మీకు పనిచేయకపోతే నెక్స్ట్ మెడిసిన్కి మీరు స్విచ్ ఆన్ అవ్వచ్చు. కానీ ఏదైనా కొంచెం రిజల్ట్ చూపించిన క్రానిక్ డిసీజ్ అనుకోండి, మీ డిసీజ్ దీర్ఘకాలికంగా ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక జస్ట్ ఒక 2 పిల్స్ తీసుకొని ఒక అట్లీస్ట్ ఒక 1 వీక్ వెయిట్ చేయండి. మీకు ఏదైనా కొంచెమైనా రిజల్ట్ ఉంటుందేమో మీరు గమనించండి. ఏమాత్రం కనుక రిజల్ట్ ఉన్నా మీరు మెడిసిన్ని స్కిప్ చేయొద్దు, ఇంకొక 10 డేస్ వెయిట్ చేయండి. అలా
ఈ క్రానిక్ డిసీజెస్ లో మోస్ట్ హోమియోపతిక్ రెమెడీస్ క్రానిక్ రెమెడీ అయితే అది ఖచ్చితంగా 30 నుంచి 90 డేస్ వరకు ఒక్కొక్క మెడిసిన్ అది మీరు తీసుకున్న 2 పిల్స్ యాక్షన్ లో ఉంటుంది. మరి 30 నుంచి 90 డేస్ వరకు కూడా మీరు ఆ మెడిసిన్ ని చేంజ్ చేయాల్సినటువంటి మార్చాల్సినటువంటి అవసరము రాదు. ఈలోగానే మీ డిసీజ్ అనేది క్యూర్ అవడం అనేది జరుగుతుంది. ఇది చాలా అద్భుతం, నేను చెప్పేది కూడా నిజము. మీరు ఒక 2 పిల్స్ తీసుకుంటే మీకు 10 ఇయర్స్ నుంచి మీకు అది రైట్ రెమెడీ కరెక్ట్ రెమెడీ అయితే మీకు 10 ఇయర్స్ నుంచి మీరు బాధపడే ప్రాబ్లం కూడా మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. కొంతమందిలో ఈ 2 పిల్స్ మీరు సిస్టమేటిక్ గా లేకపోతే అంటే మీరు ఆహారము తీసుకోవటము టైంకి ఆహారం తీసుకోవట్లేదు మరి మీ ఆహార అలవాట్లు సిస్టమేటిక్ గా లేనప్పుడు అంటే మీరు టైంకి ఆహారం తీసుకోవటము నిద్రపోవటము మరి మలమూత్రాదులను కూడా టైంకి విసర్జించటం ఇలాంటి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆ 2 పిల్స్ మీకు 1 మంత్ లేదంటే 90 డేస్ ఇంతకుముందు అబ్జర్వేషన్ చేసినట్లుగా 90 డేస్ వర్క్ చేయకపోవచ్చు. మరి వెంటనే మెడిసిన్ ని మరలా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒక 2 పిల్స్ వేయండి. అది యాజ్ లాంగ్ యాజ్ మీకు మంచిగా మీ సింప్టమ్స్ తగ్గుతూ ఉన్నంతకాలం మీరు మెడిసిన్ ని రిపీట్ చేయొద్దు. మరి మీ సింప్టమ్స్ ఎప్పుడైతే పనిచేయటం ఆ మెడిసిన్ పనిచేయటం లేదు అని మీకు అనిపిస్తే మరలా సింప్టమ్స్ రిపీట్ అయినాయి అనిపిస్తే మరలా ఇంకొక టూ పిల్స్ వేయండి. మరి అది ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తుంది. మరి ఎక్కువ కాలం పనిచేయకుండా అది ఇంతకుముందు 10 డేస్ పనిచేసింది అదే 15 డేస్ పనిచేసిన మెడిసిన్ ఇప్పుడు ఒక 1 వీక్ మాత్రమే పనిచేస్తున్నట్లయితే మీరు పొటెన్సీ స్విచ్ ఆన్ చేయండి. పొటెన్సీని ఇంకా రైజ్ చేయండి. ఇంతకుముందు 30 పొటెన్సీ వేశారు కదా, ఇప్పుడు 200 పొటెన్సీ ఒక 2 పిల్స్ తీసుకోండి. అలాగే ఈ 200 పొటెన్సీ ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తుంది, ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి ఈ 200 పొటెన్సీ కూడా పని చేయట్లేదు అనిపిస్తే మీరు 1 పొటెన్సీ ఒక జస్ట్ ఒక 2 పిల్స్ లేదంటే ఒక 1 పిల్ మాత్రమే తీసుకోండి. అలా ఈ 30, 200, 1 ఎం ఇలా పొటెన్సీ స్విచ్ ఆన్ చేసుకుంటూ పోయినట్లయితే మీ మెడిసిన్ మరి అదే మీకు కరెక్ట్ మెడిసిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీ డిసీజ్ అనేది క్యూర్ అవటం అనేది జరుగుతుంది. మరి ఈ పొటెన్సీని మరి తర్వాత ఈ డోసేజ్ని ఈ విధంగా వాడాల్సినటువంటి ఇప్పుడు ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ విధంగా వాడినట్లయితే మరి మీ డిసీజ్ అనేది పూర్తిగా క్యూర్ అవటం అనేది జరుగుతుంది. నా అబ్జర్వేషన్లో చాలా వరకు మనం కనుక కరెక్ట్ మెడిసిన్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే జస్ట్ ఈ 30 లేదా 200 ఒక 2 పిల్స్తోనే ఆ డిసీజ్ ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాల్సినటువంటి అవసరము ఉండదు. మరి నేను ఇంకా చాలా మందికి ఈ విషయంలో ఈ డోసేజ్ మీద ఒక క్లారిటీ అనేది లేదు. ఇంకా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోలు నేను చూస్తున్నాను, చాలా వీడియోస్ లో ఈ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ 4-5 రకాల మెడిసిన్స్ కలిపి ఏదో ఒక మెడిసిన్ గా తయారు చేయటము మరి దానికి ఏదో ఒక డిసీజ్ పేరు పెట్టడము అలా చేస్తున్నారు. మరి అలాంటి మెడిసిన్ వాడటం అనేది సజెస్టబుల్ కాదు. మరి ఈ కాంబినేషన్ మెడిసిన్స్ వాడినప్పుడు ఒక మెడిసిన్ అందులో ఒక మెడిసిన్ మనకి మంచి చేసినా ఇంకా మిగిలిన మెడిసిన్స్ మరి సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఈ 1x 2x 3x 12x వరకు కొంతవరకు పర్వాలేదు, కానీ మరి అది కూడా ఎక్కువ మోతాదులో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా తీసుకున్నప్పుడు మరి మీ కిడ్నీ ఫిల్టరేషన్ అనేది ఎఫెక్ట్ అవటం అనేది కొన్ని కేసుల్లో మనం గమనిస్తుంటాం. ముఖ్యంగా అలోపతి డాక్టర్స్ ఈ నెఫ్రాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు హోమియోపతి ఫస్ట్ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు హోమియోపతి వాడాము ఇంతకుముందని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీరు మదర్ టీచర్స్ వాడారా ఎక్కువ కాలం వాడారా అని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళంటే ఆ రీనల్ ఫిల్టరేషన్ అనేది మీరు ఎక్కువ కాలంగా కాంబినేషన్ మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడినప్పుడు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మీకు రీనల్ ఫిల్టరేషన్ మీద పడుతుంది. అందువల్ల ఈ కాంబినేషన్ మెడిసిన్స్ జోలికి వెళ్ళద్దు. అది కూడా మరి 30 పొటెన్సీలు 200 పొటెన్సీలు కూడా ఎక్కువగా ఈ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కలిపేసి ఏదో ఒక మెడిసిన్ పేరు పెట్టి ఈ మెడిసిన్స్ తయారు చేయడం అనేది చేస్తున్నారు. మరి అలాంటి ప్రాక్టీస్ అనేది మంచిది కాదు. మీకు డిసీజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది, కానీ నిజానికి మీ డిసీజ్ తగ్గదు. మీ డిసీజ్ సప్రెస్ అవుతుంది, మీ డిసీజ్ అరిగిపోతుంది. మీరు డిసీజ్ తగ్గింది అని భ్రమలో ఉంటారు, కానీ అది కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక క్రానిక్ డిసీజ్ కింద బయటపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కిన్ డిసీజ్ కి ఈ హోమియోపతి కాంబినేషన్ మెడిసిన్ తీసుకున్నారు, ఆ స్కిన్ డిసీజ్ తగ్గిపోయిందని మీరు భ్రమలో ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత అది మీకు ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గానా లేదంటే ఈ బ్రాంకైటిస్ గానా లంగ్ ప్రాబ్లం గానా లేదంటే ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కేసు కింద కూడా ఆ కేసు టర్న్ అవ్వచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్ మెడిసిన్స్ ని మీరు వాడకండి. మరి ఎప్పుడు కూడా సింగిల్ మెడిసిన్ అండ్ సింపుల్ డోస్ అనేది
హోమియోపతిలో ఆల్వేస్ సజెస్టబుల్, అదే మీకు ఈ సేఫ్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఒక సింగిల్ డోస్ తీసుకున్న తర్వాత మీ సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అది తగ్గిందా లేదా అనేది ఓపికతో దాన్ని మీరు పేషెన్స్తో మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. తొందరపడి ఈ కాంబినేషన్ మెడిసిన్స్ జోలికి వెళ్ళొద్దు. అది కాకుండా వెంట వెంటనే మెడిసిన్స్ మార్చేయటం అనేది చేయవద్దు. ఒక మెడిసిన్ మీకు పనిచేయలేదు అనిపిస్తే నెక్స్ట్ మెడిసిన్కి వెళ్ళాలి అంటే కొంత టైం తీసుకోండి. తర్వాత మీ ఆహారపు అలవాట్లు కూడా, అంటే ఎక్కువగా ఈ స్పైసీస్ తీసుకోవటము, తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ తీసుకోవటము, తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవటము, ఎప్పుడు పడితే అప్పుడు ఈ మలమూత్రాదులను పోస్ట్ పోన్ చేసుకోవటము, మరి ఇలాంటి ఈ లక్షణాలు, అంటే బయోరిథం అని అంటాం మనం దీన్ని. ఈ బయోక్లాక్ బయోరిథంని మనం కనుక మెయింటైన్ చేసినట్లయితే చాలా వరకు డిసీజెస్ వాటంతటికవే కంట్రోల్లో ఉంటాయి. మీ బయోక్లాక్ని బయోరిథంని మీరు కంట్రోల్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్ని వాడినట్లయితే మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్, ఇంతకుముందు ఏ సిస్టంలో కూడా తగ్గినటువంటి డిసీజెస్ హోమియోపతిలో మరి అద్భుతంగా తగ్గటం అనేది మీరు గమనిస్తారు. మరి ఈ బయోరిథంని, ఈ బయోక్లాక్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మరి దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, దానికి హోమియోపతి మెడిసిన్ యాక్షన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది మరి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ ఇన్ఫర్మేషన్ను మీకు నచ్చినట్లయితే ఈ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి హోమియోపతి మెడిసిన్ యాక్షన్ మీద, మరి దానికి సంబంధించినటువంటి డోసేజ్ మీద మరింత సమాచారం కోసం మా వెబ్సైటు www.homeoresearch.com ని తప్పకుండా శోధించండి. సెలవు.